మేడ్చల్పట్నంలో లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులకు నిరుపేదలకు రోడ్లపై వెళ్లే బాటసారులకు మల్లికార్జున సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ కరోనా వ్యాధి వల్ల రాష్ట్రంలో గాని దేశంలో గాని లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందువలన నాకు తోచిన విధంగా నా మిత్రులతో కలిసి మల్లికార్జున సేవా సంస్థ ఆధ్వర్యంలో మిత్రులతో కలిసి భోజనాన్ని అందిస్తున్నాను. ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యువకులు పాల్గొన్నారు. విశ్వజీత్ అండ్ బబ్లు, వి ఆర్ ఆల్ టుగెదర్. చంద్రశేఖర్ లతా మేడం, ఆల్ టుగెదర్ వి ఆర్ ఆల్. వారితో చైనాలో సృష్టించబడ్డటువంటి కరోనా ప్రపంచమంతా అప్పలాపుతలం చేస్తా ఉంది. లాక్డౌన్ సందర్భంగా భారతదేశం మొత్తం షాప్స్ ఇండస్ట్రీస్ అన్ని బంద్ ఉండడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల వారు భారతదేశం మొత్తం అతలకుతలమై ఆకలి సాగులు ఆకలితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆకలి తీవ్ర తీర్చడానికి ఇక్కడ మేడ్చల్లో సేవా సంస్థలు సోషల్ వర్కర్స్ చాలామంది చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ హరిభాయ్, లతా మేడం, ఆతిఫ్, తౌసిఫ్, మన శేఖర్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, తర్వాత పాష, సోము, షాము, యాదగిరి అల్కాఫ్, మన మాకు సహకరిస్తున్నటువంటి ఇమ్రాన్, తర్వాత శిరీష, మరి ఇక్కడ భవానీ అలియాస్ బుజ్జి, తర్వాత అనిల్ కూడా మాకు టైం టు టైం బండి తీసుకొచ్చి మాకు సాయం అందిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది సార్ ఇది మాట్లాడేటువంటి టైం కాదు. మేము మాట్లాడడం వల్ల ఇప్పుడు తూపురా మేడ్చల్ తర్వాత అత్తిలి, అత్తిలి తర్వాత తాలాకాల్ తూపురా అని అట్లా కామారెడ్డి ఆర్మూరు ఉన్నాయి. వాళ్ళకందరికీ రోడ్డు మీద పోయేట వాళ్ళకు నీళ్లు, ఇట్లా పండ్లు, అట్టి పండ్లు, టిఫిన్స్ ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళను సోషల్ వర్కర్స్ను, స్థానిక నాయకులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను అందరినీ కూడా సేవాభావంతో ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళను ఛత్తీస్గఢ్, ఇక్కడ మహారాష్ట్ర, మన రాయగఢ్, ఇక్కడ నాగ్పూర్ ఇక్కడ పోతా ఉన్నారు, యూపీ మహారాష్ట్ర పోతా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి గమ్యస్థానం చేరే రకంగా చూడాలని చెప్పి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. కేసీఆర్ కూడా అదే కోరుతున్నారు. తెలంగాణలో ఎవరు కూడా ఆకలి చావలు చావద్దని కోరుతున్నారు. మా మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, అదే రకంగా వైద్య శాఖ మంత్రులు అది పెరగకుండా పోటీ చేస్తా ఉన్న ఒక ఐసోలేషన్ వార్డ్స్ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మన మోడీ గారు కూడా అదే కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై కారీ, జై కేసీఆర్, జై ఆరిఫ్.